ఏమయ్యారా ఏడున్నారా మీరు? ఇంతసేపు నేను అడగడికి రమ్మండి అంటే మీరు ఇంకా రాలేదు, ఇంకా టైం అవుతుంది. ఆ కిటికీని పట్టుకరానికి బండి లేదంట, నీ అవాడు బండి లేదన్నా నాకు ఫోన్ చేస్తున్నాడు, అని ఎక్కించుకొని రాను, జల్దిరా. ఎంతసేపా గంట సేపా నీ అవ్వ వెయిట్ చేయబట్టి నడు. ఏమైందా నా పొద్దు నుంచి ఫోన్ చేసి ఆవాడుతున్నావు, అంత ఆహ్వాన్ చేస్తున్నావు. ఇవాళ తారీఖు ఎంతరా? 25. మరి డిసెంబర్ 31 ఇంకెన్ని రోజులు ఉందిరా? 5 రోజులు. మరి ఏం చెయ్యే సారి అన్న చేసుడు ఉందా? లాస్ట్ టైం బిస్కెట్ చేసారు నీ అవ్వ పక్క గల్లీలో పోతే ఇజ్జత పోతుంది నీ అవ్వ. మొన్న అవుతాడు ఆవిడ పట్టుకొని ఇజ్జత తీసిండు, ఈసారన్నా చేస్తారా మీరు? ఏంద్రా ఈ అమ్మ మీరు డమ్మిగాలు, మీరు అసలు చేసుడే లేదంటున్నారు. అన్న చేసుడు చేసుడే అన్న తగ్గేదే లేదు ఎక్కడ కూడా. చేద్దాం, లాస్ట్ టైం ఇట్లే బిస్కెట్ చేసారు, ఈసారన్నా మస్తు చేద్దాం. మీరు గణపతి పండుగ ఇట్లా చేసారు, దసరాకి ఇట్లా చేసారు, పక్క గల్లి పోరగాళ్ళు నీ అమ్మ మస్తు చేసారు లాస్ట్ టైము, మనం ఈసారన్నా మస్తు చేద్దాం. మొత్తం ఈ సంవత్సరం మొత్తం మాట్లాడుకోవాలి మన గురించే, మన గల్లి గురించే మాట్లాడుకోవాలి. చెప్పనా, ఎన్ని పైసలు అయినా పర్వాలేదు చేద్దాం. గిట్లే అంటావు, లాస్ట్ టైం కూడా గట్లే అన్నావు, టైంగా అండిచ్చినావు. ఏం రా నవ్వుతున్నావు? నవ్వురు నవ్వురు, గిట్లే నవ్వురి. లాస్ట్ టైం చేసిన దానికి అందరు వాడగొట్టాలి, అందరు నవ్వుతురు నీ అవ్వ. అరే ఏం చెయ్యాలో చెప్పరా, చేద్దాం. ఈసారి మస్తు ప్లాన్ చేసిన, పొద్దుగాల 11 గంటలకి తాళాలో పోదాం. అరే 11 గంటలకు పోతే కళ్ళు పుల్ల పడుతుంది, 9 గంటలకు పోతే చల్ల చల్లగా నీళ్ళు దొరుకుతుంది అన్న. అవు వచ్చిర్రు, పొద్దున్నే వచ్చిర్రు, పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిర్రు. ఎంత అవుతుందిరా మీరు మీతో పెట్టుకుంటే గిట్లే ఉంటుంది, అందుకే 11 గంటలకన్నా. అరే పొద్దుగాల 9 గంటల తాళాలు ఉండబోదు నేను అడుగు. అరే నువ్వు ఒక్కని వస్తే అయిపోతుంది ఆరా, నీ అందరు రావద్దా? ఏమత్తారా మీరు? వస్తారా? సరే నేనైతే మస్తు ప్లాన్ చేసిన, పొద్దుగాల 9 గంటలకి సరే నీరను ఈత కల్లో ఏదో ఒకటి తాగుదాం. పొద్దుగాల 9 గంటల నుంచి 1 దాకా మస్తు తాళాలు ఎంజాయ్ చేద్దాం. నేను చికెన్ మస్తు చేపిస్తున్నా, 2 కిలోల చికెన్ నాంపల్లి గారికి చెప్దాం, నాంపల్లి గారు మస్తు వండుతాడు 2 కిలోల చికెన్. సరేనా? గుడాలనా? గుడాలు. సరే గుడాలు కూడా వేపిద్దాం, గుడాలు చికెన్ మస్తు ఇట్లా దాన్ని గట్టిగా కారం పట్టిద్దాం, మస్తు స్పైసీ చేద్దాం. నీ అక్కడ నుంచి పొయ్యి ఎక్కువ ఇంటికాడికి పోదాం, 1 గంటకి ఇంటికాడికి పోదాం, పొయ్యి వందాం. మళ్ళీ 5:30 కలవాలి, 5:30 కలిసి మరి 5:30 ఏం చేద్దాం? ఇతగా మన ఏది బీర్లు అవుతారా లేకపోతే హాట్ అవుతారా? బీర్లు. బీర్లన్నా? బీర్లేనా? మరి ఒక పెట్టే సరిపోతారా? ఒక పెట్టే ఏం సరిపోతా అన్న, నేనే 3-4 బీర్లు తాగుతా. 3 పెట్టే తీసుకుందాం, మంచిగా 3-4 వేసుకుందాం. ఏమిరో పుట్టడా, నువ్వు 4 అవుతావురా నువ్వు, నువ్వేంద్రాజ్గా నీ అవ్వ నువ్వు సగం పెట్టేది అవుతావు. సరేరా చేద్దాం. మందులకి 2 కిలోల చికెన్ 65 చేపిద్దాం, 2 కిలోల చికెన్ ఫ్రై చేపిద్దాం. ఏమంటారు సరిపోతారా? బిర్యానీ అన్న. అరే బిర్యానీ కూడా చేపిద్దాం, చికెన్ బిర్యానీ మస్తు అండుపిస్తా. సరేనా? తిని తాగి మస్తు ఎంజాయ్ చేసి మీ అమ్మ డీజే పెట్టుకుందాం, డీజే పెట్టుకుని మస్తు ఎగురుదాం ఈసారి. అన్న ఇప్పుడు బుక్ చేయకపోతే డీజే దొరికాయన్న అప్పటికి? ఏమన్నా దొరికాయన్న? అందరు బుక్ చేసుకుంటారు. ఎందుకు దొరకదురా, సినిగా డీజే ఉందిగా. వాడు ఇవ్వడానికి వాళ్ళ వాళ్ళకట్టు వాళ్ళే పెట్టుకుంటారు డీజే. అరే నీ అవ ఎందుకు ఇయ్యడరా, నీ ఒక్క నిమిషం ఆగు, నేను ఫోన్ చేస్తా ఇప్పుడు ఆయనకి. ఆగు సీనిగానికి చెయ్యి. ఏమరా సీనిగా, డీజే ఈసారి 31 కావాలరా? ఏంది వడగట్ల పెట్టుకుంటావా? అరే నువ్వు గిట్ల మాటలు చెప్పకు, అర్థమైందా? నాకు కావాలి 31కి. అరే నీ అవ్వ గల్లీలు ఇజ్జత పోతుందిరా, నువ్వు ఎట్రా నాయన నువ్వు. అరే నువ్వు ఇవన్నీ చెప్పకు, ఇక్కడ గల్లీ పోరగాళ్ళు ఇక్కడ నన్ను పరిచయం చేస్తుర్రు, నువ్వు ఈసారి పెట్టు, నీకు ఎంత అయితే అంత ఇస్తా నేను. సరేనా? అరే రేట్ ఎంతరా? ఏంది 6,000? నీ అవ్వ ఊకరా, నువ్వు మన గల్లీలో ఉండి నువ్వు 6,000 పెడతావు అవరా నువ్వు? ఎవ నువ్వు కొంచెం పక్కనోడు చూడు, నీ అవ్వ 4,000కి ఇస్తాడు, 3,000కి వస్తాడట. ఏం సీజన్ రా నువ్వు, సీజనే గీజన్ లేదు నాకు. నీ అవ్వ 31 నువ్వు ఈసారి మాత్రం మిస్ చేయకు, అర్థమైందా? సరే ఓకే మంచిది. సరే మళ్ళీ చెప్పు నాకు మళ్ళా ఏ విషయం. సరే సరే మంచిది ఉంటా. సరేరా చెప్పినానికి వాడు చెప్తాడు, రేపటికల్లా చెప్తాడు ఒకసారి. వాడు ఏదో గల్లీలు ఉందంట, సరే మాట్లాడి ఇంకోటి ఏదో ఉందన్నట్ట చెప్పి పెడతాడు. సరేనా? డీజే గీజే ఈసారి నీ అమ్మ వాడకట్ల, ఈసారి మాత్రం చెప్తున్నాయి, ఎవ్వడు మిస్ చేయద్దు. డీజే గీజే ఓకే, మరి మనిషికి ఎంత అవుతున్నాయి? 5 కిలోలు చికెన్ అండిస్తా, దానికి మళ్ళీ ఎంత అవుతుందో. 5 కిలో అంటే 200 ఉందారా? 200 ఉందంటే 5 కిలోలు అంటే 1,000 రూపాయలు రా. సరేనా? అరే నువ్వు రాసుకో, మళ్ళీ మర్చిపోతావు మళ్ళీ. సరేనా?
1000 రూపాయలు అయింది. మళ్ళీ మనం బిర్యానీకి మసాలా గిసాలు అన్నీ కలిపితే 600-700 రూపాయలు వేసుకోరా బై, 2000 రాసుకున్నావా? రాసుకున్నా. 2000 అయింది మనకు. 2000 అంటే అరే 3 పెట్టలు అంటుర్రు మీరేమో. సరే 3 పెట్టలు అంటురు కదా. సరే 3 పెట్టలకు మనకు 4000 అవుతాయిరా. 3 పెట్టలు అంటే 4×2 6000 అయింది. డీజే గీజే అంటే మన మాట్లాడతా, తక్కువ మాట్లాడతా, 5000 అవుతాయిరా. 5 × 6 = 11000 లైట్లు గీట్లు ఈసారి మనం వాడకట్లా మొత్తం లైట్లు అరేంజ్ చేద్దాం సరేనా. దానికో 3000 అయ్యేటట్టు ఉందిరా. అంటే 11×3 = 14 15 అవుతుందిరా. ఇక మొత్తం ఇవన్నీ కాదు కానీ 15 చేద్దాం. మంచుకో 2.5 పడ్డట్టు ఉందిరా. ఈసారి మాత్రం పక్క అయ్యాలి మరి. మరి పైసలు ఎప్పుడు ఇస్తారా కొట్టరు? నువ్వు ఎప్పుడు ఇస్తారా? నేను రేపే ఎల్లుండి ఇస్తానా. నువ్వురా రేపు ఇచ్చేస్తానా? రేపు అజ్జిగా నువ్వు 30 కూడా లోపడిస్తానా? అరే ఇంకేగా నువ్వురా ఇస్తున్నా అన్న. అన్న ఇప్పుడు క్యాష్లో ఏటీఎంలో ఉన్నాయి, ఈవినింగ్ ఇస్తాను. మరి నువ్వురా సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి ఇస్తా. ఆ చాలు తీరా నువ్వు ఈ అవ్వ. నువ్వైతే మాటలు పిట్టనే ఉన్నావురా. నువ్వైతే లాస్ట్ టైం కూడా గిట్లా చేసినావు, ఈసారని తెయ్యవ్వను. అరే ఎందుకు అలాగంటావు? నేను సాయంత్రం ఇంటికి తీసుకొచ్చిస్తా. సరే తీసుకొచ్చిస్తా. ఓకే ఓకే డన్ డన్ డన్. సూపర్, ఈసారి మస్తు ఎంజాయ్ చేద్దాం అమ్మ. ఈసారి మాత్రం సరేనా? మరి సరేనా, కలుద్దాం మళ్ళా. మధ్యలో ఒకసారి మీటింగ్ ఉంటుంది మళ్ళా. జర లావట్టు రే నీ అమ్మ, మీరు ఫోన్ లావట్టు ఇచ్చది నీ అమ్మ మీరు. సరేనా? ఓకే రైట్ బాయ్ బాయ్. దిమ్మకు ఉందారా మరి? ఎందుకు చెప్తారా మాటలన్నీ ఇవన్నీ? వాళ్ళు మాటలు మందమే అన్న, వాళ్ళు ఏం లేదు. అయితే నీ అవ్వ మస్తు పెట్టుకున్నారా ఈసారి? అయితే మస్తు చేద్దాం అనిపించిన. నేను కూడా పైసలు తెచ్చి పెట్టుకున్నా చేద్దామని మన నుంచి. ఇంటికి అడుగు ఎత్తట్లేదు నీ అవ్వ. వీటికి ఏమైందిరా? కిట్టి సోదరులు చెప్తాడు కానీ ఏం చేయడానికి. బద్మాసి గారు ఉన్నారా ఉపకానికి? నాకు ఆగు దొరకని నీ అవ్వ ఇలా సంగతి చెప్తా. ఏం పైసలు లేవని ఏం చెప్పలేదు. మా దావు తంటాడు అంటాడు ఇదంటాడు సావ కొడతాడు ఇది. అదే ఏమన్నా డల్ ఉన్నా వెంకట్ సాగర్ ఏమన్నా ఫోన్ చేసిందా? ఫోన్ చేసిందిగా నాకైతే. మరి ఏమైనా నీ పైసలు? మా అబ్బా పైసలు ఏమన్నా ఇస్తలేదు. ఏం నాకు అర్థం కావట్లేదు. నీ సంగతి? 3000 సంగతి తీరా నీ అవ్వ. అదే 3000 కడితే మంచి 2 బట్టలు వస్తాయి. ఏ 2 × 3 అంటే ఇస్తారా బాయ్? నువ్వు నేను చూస్తా మరి దోస్తున్న అడిగి మరి ట్రై చేస్తా మరి పైసలు. అయితే ఫోన్ నేను లిఫ్ట్ చేయకు, నేను కూడా లిఫ్ట్ చేయను సరేనా? సరే మరి చూద్దాం. ఎవడు ఎత్తుతలేడు ఇక్కడ. ఒక్క సంగతి చెప్తావు నీ అమ్మ కనబడాలి. ఒక్కొక్క సంగతి రావట్టురా అమ్మ ఫోను. మరి ఏమైందిరా? వాళ్ళ ఇంటి దగ్గరికి ఏమో ఇవ్వలేరానా? మరి ఏం చేద్దావురా? నువ్వే చెప్పానా. మనం చేసుకున్నాం దావతి. ఏంద్రా చేసుకునేది అబ్బా? మనం అంత బిస్కెట్ చేసిన కొడుకులు అందరూ మంచి ఆశలు పెట్టుకున్నా నేను. అబ్బా మస్తు డీజే గీజే అని పెట్టుకున్నా అని అబ్బా ఒక్కడు పనికి వస్తలేడు. మరి ఎట్లా అన్న? ఎట్లేముందిరా, ఇద్దరం ఎట్లా చేసుకుంటాం చెప్పు. నా ముఖం నువ్వు, నీ ముఖం నేను. అమ్మ బిస్కెట్ చేసిన కొడుకులు చీకటి పడుతుంది, ఒక్కడు పత్తగలేడు. అబ్బా గల్లీలో కనబడి ఒక్కొక్క సంగతి చెప్తాను నేను. ఏ ఫోన్ తీయన్న, అయిపోయింది అయిపోయింది. మనం ఇద్దరం కలిసి జాబ్ చేసుకున్నాం, వచ్చిన సంవత్సరం జబర్దస్త్ చేద్దాం అన్న. అంతేనంటే వారా అమ్మ. ఇదో పాటారా అమ్మో? డీజే గీజే ఏది లేదు. చిన్న మూడే వస్తలేదు దానా. ఇదే డ్యాన్స్ దా, ఇదే డీజే అనుకో. అమ్మ డ్యాన్స్ చేద్దామంటే మూడే వస్తలేదురా అమ్మ. నే కొడుకులు అందరూ బిస్కెట్ చేసిన 31st అంతా. చీ
ఇంకా మంచి ముచ్చట్లు కావాలంటే సబ్స్క్రైబ్ చేయరి, పక్కనున్న గంట కొట్టుర్రీ.